చేవేల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య ప్రజలను కోరారు. శంకర్పల్లి మండలంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ కేవలం ఒక బస్సు పథకం మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇరవై ఆరో తారీఖు నాడు పెన్షన్ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. మధ్యలో ఒక నెలకు ఒక నెలనేమో లోపలికి నొక్కేసింది, ఒక నెల ఏనే లేదు. ఇది గుర్తు పెట్టుకోమని మనవి చేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి గౌరవ సభ్యులు పూజలు మాజీ మంత్రి గారికి, అదేవిధంగా పెద్దలు స్వామి గౌడన్న గారికి, మిత్రులు ఎమ్మెల్యే యాదన్న గారికి, మండల అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నట్టు బీఆర్ఎస్ స్థాయిలో కంటే పేరు పేరున నమస్కారం. ఈ ఇంకెన్ని నెలలు కావాలి మీకు మన రాష్ట్ర ప్రజలకు మీ పథకాలు అందాలంటే? 5 నెలలు సరిపోవా? ఇంకెన్ని నెలలు కావాలి? నేను అందుకే మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. దయచేసి కారు గుర్తు మీద ఓటేసి జ్ఞానేశ్వరన్న గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను.